ఈ మధ్య మన దేశంలో తరచుగా ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి. ఉగ్రవాద దాడులు జరిగిన ప్రతిసారి ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తూనే ఉన్నాయి, ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని, ఉగ్రవాదులను మట్టు పెడతామని. కానీ ఒక వ్యక్తినో లేక కొందరు వ్యక్తులను మట్టు పెట్టినంత మాత్రాన ఉగ్రవాదం అంతం కాదు. ఉగ్రవాదిలో గల ఉగ్రవాద భావజాలాన్ని అంతం చేసినప్పుడే ఉగ్రవాదం అంతమవుతుందని ప్రభుత్వం గమనించాలి. పేదరికం వలనో, నిరుద్యోగం వలనో, లేక మరే కారణం చేతనో ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారో ప్రభుత్వం గుర్తించాలి. మన దేశంలో ఏ ప్రాంతంలో ఉగ్రవాద దాడులు జరిగినా మన రాష్ట్రంలో ఒక ప్రాంతాన్ని కేంద్రముగా చేసుకుని ఆ ప్రాంతంలో ఉన్న ఒక మతస్థులను అందులో భాగస్థులను చేసి ఉగ్రవాద దాడులు జరిగాయని తరచుగా విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. ఆయా ప్రాంత ప్రజలు ఇది నా మతం అని చెప్పుకోవటానికి బీతిల్లే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది మన రాష్ట్రాభివృద్ధికి ఎంత మాత్రం మంచిది కాదు. నేను హైందవుడను, నేను క్రైస్తవుడను, నేను ముస్లిమానును, నేను బౌద్ధ మతానికి చెందినవాడిని, నేను సిక్కు మతస్థుడను అని సగర్వముగా చెప్పుకునే పరిస్థితులు ఏర్పడినప్పుడే మన రాష్ట్రం, మన దేశం అఖండాభివృద్ధి సాధిస్తుందని ప్రభుత్వం గమనించాలి.